ఈరోజు మన దిలార్పూర్ గ్రామం నిర్మల్ జిల్లా నుండి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కంప్లైంట్ ఏమనగా భారతీయ నాస్తిక సమితి అధ్యక్షుడైనటువంటి భైడి నరేష్ గారు ఎంతో దేవుళ్ళను కించపరచడం జరిగింది. ఈ కించపరచడం ఎలా ఉన్నాయంటే అసలు అది ఊహించడం మనం అది మన నోట్ నుండి కూడా మేము స్వామిమాలయ ధరించడం ఆ నోట్ల నుంచి ఆ మాటలు కూడా రావు. ఈయన కొడంగల్ నియోజకవర్గంలోని రాహులపల్లి గ్రామంలో దేవాది దేవతలను విచిత్రంగా అసలు కించపరచడంటే ఆడొక మనిషి కూడా కాదు. ఆ మనిషిని ఏం చేసినా కూడా మనకు అసలు ఎవరు కూడా ఏమనరు. ఎందుకంటే ఆ ఆదిదేవత అయ్యప్పని ఎంత కించపరిచిండో, మరియు రాముడు సీత ఈ విధంగా మన హిందువులను దెబ్బకొట్టడానికి ఈ యొక్క పిచ్చిన కొడుకు ఈ కూతలు కూర్చుండు. కావున వీడికి ఎన్ని సెక్షన్లు ఉన్నాయో అన్ని సెక్షన్లు పెట్టి ఇంకొకడు ఇటువంటి మాటలను మాట్లాడకుండా చేయాలని మేము మా యొక్క అయ్యప్ప సేవా సమితి తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటువంటి శిక్షను ఆడు అనుభవించి ప్రతి అయితే ఇంకొకడు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఎన్నైతే శిక్షలు ఉన్నాయో, భారత రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని శిక్షలను వీనిపైన ఉపయోగించి పెద్ద ఎత్తున వీడికి శిక్ష పడేటట్లు చేయాలని మా దిలార్పూర్ అయ్యప్ప శాఖ తరపున మేము విన్నవించడం జరుగుతుంది. సేవా సర్పించిన తరం నుంచి విన్నవించడం జరుగుతుంది.